నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. భానుడి భగభగ నిప్పుల కొలిమిని తలపిస్తున్న నగరం, వెలవెల్లాడుతున్న జనం. నగరంలో కలకలం, వైద్య సిబ్బందికి కరోనా. రాష్ట్రానికి కేంద్రం కరోనా సాయం నేరుగా విడుదల చేసిన ప్రధాని మోడీ, వెల్లడించిన ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్రంలో త్వరలో ప్రత్యేక కాలుష్య నియంత్రణ చట్టం, జనావాసాల్లో రెడ్ ఆరెంజ్ పరిశ్రమల ఏర్పాటు నిషేధం. బడుగుల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం, పేద ముస్లింలకు రంజాన్ తుఫాను పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. సూర్యుడు సుర్రుమంటున్నాడు, తన ప్రతాపం ప్రదర్శిస్తూ నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో ఉత్తరాంధ్ర జిల్లాలు నిప్పుల కొలిమిగా మారిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉత్తరాంధ్ర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపంతో ఉత్తరాంధ్ర నిప్పులు కొలిమిగా మారింది. ఒక్కసారిగా 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడ్డారు. ఎండలు మండిపోతుండటంతో వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు శీతల పానీయాలను ఆశ్రయించారు. ఈ అధిక ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడాలని సూచించింది. రాష్ట్ర ఉష్ణోగ్రతలు చూస్తే చాలా భయమేస్తుంది. గత సంవత్సరం ఎండలు, ఈ సంవత్సరం ఉష్ణోగ్రత చూస్తే చాలా తీవ్రతగా ఉంది. తుఫాన్ వెళ్ళినప్పటికి కూడా మరి దాని ప్రభావం మన భారతదేశం మీద పడుతుంది. ఈరోజు వైజాగ్లో మరి ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా భయం వల్ల బయటకు ప్రజలు రావటం లేదు, కానీ బయటకు వచ్చిన మనిషి తిరిగి ఇంటికి ఏ విధంగా వెళ్ళాలని భయపడుతున్నారు. WHO 2 రోజుల నుంచి ఎండలు తీవ్రతంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఎండలేదు. చాలా ఎండ తీవ్రత అయితే ఉంది, చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వయసులో ఉన్నవారు కూడా ఎండలో ప్రయాణం చేయడానికి చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉష్ణోగ్రత చూస్తే ఏదో 35, 40, 48 కనిపిస్తుంది 11 గంటలకి. ఇంకా సాయంత్రం వరకు ఈ ఎండ తీవ్రత ఎలా ఉంటే మరి వడగాల్పులు కానీ రాత్రి పడుకోవడానికి కలిపి చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని విధాలుగా చూసుకుంటే మాత్రం గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు చాలా తీవ్రతగా ఉంది. మరి ప్రభుత్వం దీని మీద ఏదైనా చలివేంద్రాలు కూడా పెట్టమని మేమైతే సూచిస్తున్నాం. మరి ఎండ తీవ్రత వల్ల మరి వృద్ధులు, చిన్నపిల్లలు, ఈ కరోనా వల్ల కొంతమంది భయపడి రావటం లేదు. మరి ఎండ తీవ్రత మరి వాతావరణ కేంద్రం కూడా 4 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని ప్రజలకు హెచ్చరించుతున్నారు. కాబట్టి మరి ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉందని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు 38 డిగ్రీ ఎండ కాస్తున్నా సరే వీభత్సంగా కానీ తెలియట్లేదు, కానీ బయటకు వస్తే మాత్రం వీభత్సంగా ఎండలు మనుషులు ఉండడం చనిపోతారే, ముసలి లాంటి చనిపోయే పరిస్థితి. ఈరోజు ఎండలు, ఈ సంవత్సరం భారీగా సంవత్సరం ఎండలు ఉన్నాయి. అలాగే కరోనా బాధతో కూడా ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటుగా ఈ ఎండలతో వరకు కూడా ముసలి లాంటి వాళ్ళు, స్లమ్ ఏరియా లాంటి వాళ్ళు అయితే, ముసలి వాళ్ళు ఈ రేకుల షెడ్లోని కమ్మల ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మరి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళైతే ఎలాగుంటారో మనకి ఇప్పటికి భయంకరం ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు కూడా అలాగే ఉంది. ఉన్నవాళ్ళు అయితే ఏసీలో ఉంటారు, పేదవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు ఈ కరోనా పరిస్థితుల్లో కూడా. ఈరోజు ఎండ 38 డిగ్రీలు కూడా కాస్తుంది. ఎండ తీవ్రత బీభత్సంగా ఉంది. ఇప్పటికీ ఎండలో నిలిచోలేకపోతున్నాం, కానీ ప్రతి ఒక్కరూ అవసరాలు మానిలేరు. కానీ ఎలాగో అలాగ బయటికి వెళ్ళు, అదే ఒకటికి ఇంటికి చేరిపోతున్నారు ఎండ తట్టుకోలేక. అలాగే ఈ సంవత్సరం బీభత్సంగా ఎండ ఉందని నేను చెప్తున్నాను. సమూహంగా చాలా మొన్న నర్సు, నిన్న వైద్య విద్యార్థి, నేడు ప్రముఖ వైద్యుడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో నగరంలో కలకలం రేగుతోంది. వైద్య వర్గాల్లో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. విపత్కర పరిస్థితిలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్ను కూడా వైరస్ వదిలిపెట్టడం లేదు. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 85 పాజిటివ్ కేసులు నమోదు కాగా కోవిడ్ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న నర్స్, జూనియర్ వైద్యుడు, తాజాగా ఓ ప్రైవేటు వైద్యుడు వైరస్ బారిన పడ్డారు.
కోవిడ్ ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఎప్పటికప్పుడు క్వారంటైన్ చేస్తున్నా కేసులు నమోదు కావడం పట్ల ఆయా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా విధులు నిర్వహించే సిబ్బందికి రక్షణ పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడమే వైరస్ వ్యాప్తికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. రక్షణ పరికరాలను సమకూర్చే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట ప్రజలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి నేరుగా కరోనా సహాయం చేసిందని చెప్పారు. జన్ధన్ ఖాతాలలో ప్రజలకు నెలకు 500 రూపాయల చొప్పున కేంద్రం వేయనున్నట్లు చెప్పారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో 70% ఉపాధి కల్పన కోసం కేటాయించారని తెలిపారు. దాని తర్వాత రాష్ట్రంలో సంబంధించిన అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రితో సహా కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనే ధోరణిలో మాట్లాడుతూ అనేక రకాలుగా వ్యాఖ్యలు చేయటం, అలాగే సోషల్ మీడియాలో కూడా పిల్లవాడు పుస్తకాలు అడిగితే డబ్బు పంపించమని తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రులు నేరుగా పుస్తకాలే పంపించినట్టు మనకి వాట్సాప్లో అనేక కథనాలు వస్తున్నాయి. అంటే డబ్బులు నేరుగా అకౌంట్లో వేయకుండా నిధులు వేయటం ఏదైతే ఉందో దీన్ని చాలామంది తప్పుపడుతున్నారు. మొదటి ప్యాకేజ్ ఏదైతే ఉందో అది 1.75 కోటి సంబంధించి మొదటి ప్యాకేజీలో రాష్ట్రానికి నేరుగా నిధులు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా అన్ని రాష్ట్రాలకి నేరుగా నిధులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ను ఎదుర్కోవడానికి SDRF ఫండ్స్ని రిలీజ్ చేయటం, అలాగే 14th ఫైనాన్స్ కమిషన్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోయినా దానికి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు 4,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పంపించడం, దీంతోపాటు SDRF నిధుల్ని కోవిడ్ కోసం వాడండి అని చెప్పడం, అలాగే కోవిడ్ నివారణ కోసం 5,550 కోట్లు ఇవ్వటం, అలాగే ప్రత్యేకంగా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ కోసం 158 కోట్లు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మొదటి ప్యాకేజ్ సంబంధించిన ఈ అంశాలతో పాటు భారీ ఎత్తున ఆహార ధాన్యాలు రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఒకే నెలలో 3 సార్లు రేషన్ ఇచ్చిన ఘనత కేంద్రానికి దక్కుతుంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. సింహాచలం భూములపై త్వరలో పార్టీ తరపున కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సింహాచలం భూములలో అక్రమ కట్టడాలు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఆదాయ వనరులు మీ దగ్గర సమకూరితే తప్ప అప్పు చేసి పప్పు కూడు పెట్టద్దు అని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి 6,000 రేటు నిర్ధారించి ఆ విధంగా కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించే విధంగా 70 సంబంధించి 2 ఘటనలు జరిగాయి. ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన అంశానికి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ ఎవరైతే యాజమాన్యమో వాళ్ళు తప్పనిసరిగా శిక్షార్హులు, వాళ్ళని వాళ్ళపైన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల భూములు కబ్జా అయ్యాయని చెప్పారు. దానికి పరాకాష్ఠ మన సింహాచలం సంబంధించిన భూములు కూడా కబ్జా అయ్యాయి. అది ప్రత్యక్షంగా మన కమిటీ వచ్చింది, కమిటీని వేయటం జరిగింది. కమిటీ చూసిన తర్వాత మేము నిర్గంటపోయే నిజాలు మా దగ్గర కూడా రావటం జరిగింది. మేము తప్పనిసరిగా ఒక కమిటీ వెళ్ళి వీటిని పరిశీలించడం జరుగుతుంది. అనేక చోట్ల ట్రస్ట్ బోర్డు సంబంధించిన మెంబర్స్, అలాగే అధికార పార్టీ సంబంధించిన సభ్యులు బేషరతుగా కబ్జా చేసిన తీరు, చుట్టూరు ప్రహారీ కడుతూ ఇల్లు నిర్మాణం చేసిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ విధంగా ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, కార్మికులు లేని సందర్భంలో అనేక రకాల నిబంధనలు ఉన్న సందర్భంలో ఏ విధంగా కట్టారు అనేది పెద్ద ప్రశ్న. ఆ విధంగా అనేక చోట్ల ల్యాండ్, ముఖ్యంగా ఎండోమెంట్ సంబంధించిన ల్యాండ్ కబ్జా అయింది. వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తాం, వెంటనే వాటిని అన్నిటి అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే జేసీకి ఎండోమెంట్ సంబంధించిన అంశాన్ని కలిగించడం, JC 2ని క్రియేట్ చేసే పోస్ట్ని వాళ్ళకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదటిసారి రాష్ట్రంలో కల్పించడం ద్వారా ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క హక్కుల్ని ఈ గవర్నమెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే హిందూ మత సంస్థలకు సంబంధించిన, ధార్మిక సంస్థలకు సంబంధించిన అంశాన్ని రాష్ట్రం తన చేతిలో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సెమీ అటానమస్ బాడీ యొక్క పవర్స్ని తొలగించడం ఏదైనా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే JC 2 తన విధుల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని తొలగించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. జనావాస ప్రాంతాల్లో రెడ్ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు రాకుండా చూడటం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇకపై పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యకారక వ్యర్థాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టనుంది. ఆర్థిక అభివృద్దికి సూచికలుగా పేర్కొనే పరిశ్రమలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నాయి. 1997లో హెచ్పీసీఎల్ గ్యాస్ విస్ఫోటనం, తాజాగా చోటు చేసుకున్న ఎల్జీ పాలిమర్స్ విషపూరిత గ్యాస్ లీగేజ్ దుర్ఘటనలే ఇందుకు నిదర్శనం. ఈ రెండు ప్రమాదాల్లో 72 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇలాంటి దుర్ఘటనలు జిల్లాలో వివిధ ప్రమాదకారక పరిశ్రమల్లో అడపా తడపా చోటు చేసుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదకర పరిశ్రమల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. 86 ప్రమాదకర పరిశ్రమలను గుర్తించింది. ఇందులో 20 పరిశ్రమలు ఒక్క విశాఖలోనే ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అనూహ్యంగా ప్రమాదాలు సంభవిస్తే నష్టాన్ని నివారించే వ్యవస్థలు అంతంత మాత్రమే ఉన్నాయి. పాలిమర్స్ దుర్ఘటన తర్వాత జనావాసాల మధ్య నుంచి ప్రమాదకర పరిశ్రమలను తరలించివేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ప్రమాదకర కాలుష్య పరిశ్రమలను జనావాసాలకు దూరంగా ఉంచి వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలో ఇందుకు సంబంధించి ఒక బిల్లును రూపొందించాలని తీర్మానించింది. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలు భారీ మూల్యం చెల్లించేలా ఈ చట్టాన్ని రూపొందించనుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగర పేద ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ దొండపర్తి సమీపంలోని సింకా గ్రాండ్ హోటల్లో రంజాన్ తోఫా చీరలు పంపిణీ చేశారు. పార్టీ దక్షిణ ఇన్ఛార్జ్ సింకా రంజాన్ తోఫాను సమకూర్చగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు చీరలు సమకూర్చారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణికుమారి వెంకటేశ్వరరావు సింకాలు మాట్లాడారు. కరోనా లాక్డౌన్ నిబంధనల అమలు నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ముస్లిం కుటుంబాలకు ఈ రంజాన్ తోఫా అందజేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మరో కాంగ్రెస్ నాయకుడు సుబ్బారావు కూడా పాల్గొన్నారు. రంజాన్ తోఫా కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 500 మంది ముస్లిం సోదరులకు సోదరిమణులకు ఈరోజు ఇక్కడ 11 రకాల వస్తువులతో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహించారు. మహిళా సోదరిమణులకు చీరలు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సింకాబాయికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీ సేవా దృక్పథంతో ముందుంటుంది, సేవా కార్యక్రమం చేయడంలో ప్రజలకు సేవ అందించడంలో ముందుంటుందని మరొకసారి సింకాబాయి నిరూపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజా శ్రేయస్సు కోరుకుంటుంది. కష్టం ఎక్కడుంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేయడంలో ముందుంది ఉన్నారు సింకాబాయి. మాకు సోమవారం రంజాన్ పండుగ. ఈరోజు పేద ముస్లింలకు ఈ రోజు రంజాన్ తోఫాగా మేము ఇవాళ ముస్లిం సోదరులకు సుమారు చాలా ఎక్కువ మందికి మేము ఇవాళ పంపిణీ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ గారు అయిన శంకు వెంకటేశ్వరరావు గారు, మా మేడం గారు, మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఈ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఇవాళ ముస్లింలు ఇవాళ ఘనంగా ఈ రంజాన్ పండుగ చేసుకున్నట్టుకు ప్రయత్నించిన కరోనా వచ్చినందుకు చాలా నష్టపోయారు ముస్లిం సోదరులు. ఇవాళ రంజాన్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ముస్లిం సోదరులు అందరూ అండగా నిలబడి మేమున్నామని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు వచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ముస్లిం సోదరికి ఈ మా తరఫున మా కాంగ్రెస్ తరఫున ఈద్ ముబారక్ చెప్తున్నాను. కరోనా లాక్డౌన్ వల్ల నగరంలోని రైల్వే న్యూ కాలనీకి చెందిన అబ్దుల్ సోహెబ్ తండ్రి ఒరిస్సాలో చిక్కుకుపోయారు. ఆయన విజ్ఞప్తి మేరకు నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా 4th టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఎస్ఐల సమక్షంలో రైల్వే న్యూ కాలనీలోని సోహెల్ ఇంటి వద్ద అతని పుట్టినరోజు వేడుకలను జరిపించారు. సోహెల్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు సోహెల్తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు సోహెల్ బాయ్లు మాట్లాడారు. కరోనా సమయంలోనూ సోహెల్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సోహెల్ వాళ్ళ ఫాదర్ ఒరిస్సాలో లాక్డౌన్లో ఉండిపోయారు. తనేమో మా సిపి గారికి మెసేజ్ పెట్టారు, బాబు బర్త్డే ఈరోజు అంటే సిపి గారి ఇంటర్ను మేము ఇక్కడ తడిచిట్లపాలెం రైల్వే న్యూ కాలనీ ఏరియాలో మేము రెడ్ జోన్లో ఉంటున్నాం, ఇమీడియట్గా వచ్చి మా స్టాఫ్ అందరం వచ్చి బాబుకి
బర్త్డే కేక్ కట్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో మదర్ అందరూ ఉన్నారు. మా ముస్లిం ఫాదర్ అందరికీ కలిసి అందరు కూడా ఆయన కేక్ కట్ చేశారు. చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సిపీ గారి తరఫున వచ్చి చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాము. థ్యాంక్ యూ నాన్న, బాగా చదువుకోవాలి. ఓకే నాన్న, దూరంగా ఉన్నారని ఏం బాధపడకు. ఓకే నెక్స్ట్ టైం అందరం కలిసి చేద్దాం. ఓకే. మా అన్నయ్య కొడుకు అబ్దుల్ సోహెల్, ఆయన ఫాదర్ లాక్డౌన్ వల్ల ఒరిస్సాలోనే కేంజర్లో ఉండవలసి వచ్చింది. ఆయనకి రావడానికి ఏం సదుపాయం లేక ఇబ్బంది పడడం వల్ల ఎస్ఏ గారు మరి సిఏ గారు ఫోర్త్ రౌండ్ పోలీసులు వారు వచ్చేసి మా అన్ని కొడుకు బర్త్డేకి ఇవాళ సెలబ్రేట్ చేయడం అనేసి చేసారు. అది చాలా ఆనందంగా ఉంచి ఫ్రెండ్లీ పోలీస్ అంటే నిజంగా ఫ్రెండ్లీ పోలీస్గా ఈరోజు మేము చాలా ఆనందపడుతున్నాం. రంజాన్ మాసంలోని అందరూ పోలీస్ కాదు మన మనుషులు కాదు సివిలియన్స్ కాదు అందరూ కలిసిమెలిసి ఒకే ఏకతాటి మీద ఉంటున్నారనేసి ఈరోజు నిరూపించడం జరిగింది. దానికి మా ముస్లిం తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు, మా కుటుంబ సభ్యుల తరపు నుంచి, మా అన్ని కొడుకు సోహిల్ తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి, పోలీస్ వారికి మీనా గారికి ప్లస్ మన ఫోర్త్లో ఉన్న సిఏ గారికి ఎస్ఏ గారికి సిబ్బందికి అందరికీ మా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ బర్త్డే సెలబ్రేషన్ చాలా ఆనందం అనిపించింది. రంజాన్ పండుగ ఈరోజు జరిగినట్టు మాకు అనిపించింది. ఈ పోలీస్ వ్యవస్థకి నిజంగా మీ అందరూ రుణపడి ఉంటామనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రంజాన్ మాసం సందర్భంగా 42 వార్డు ముస్లిం సోదరులకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి, భర్త శ్రీను, వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల గణేష్లు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై రైల్వే న్యూ కాలనీ రామాలయం వద్ద ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున ఈ సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు ఆళ్ల గణేష్లు మాట్లాడారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున ముస్లిం సోదరులకు ఈ రంజాన్ తోఫా అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా రంజాన్ కనుకొక ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని పెద్దలు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు అందజేయడం జరిగింది. దానికి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరి సోదరులందరూ కూడా నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ కూడా ఈ లాక్డౌన్ నిబంధనల ప్రకారం లాక్డౌన్ నిబంధనలు తీర్చా తప్పకుండా అమలు చేస్తూ సీఏ క్రమశిక్షణతో మెలగాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. రంజాన్ పండుగ పర్వదినాన్ని ప్రోత్సహించుకొని మరి విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ మన రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా ఈ జీవీఎంసీలో ఉన్న 9 వార్డులకి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మన ముస్లిం సోదరి సోదరిమలందరికీ కూడా ఈ తోఫాను అందిస్తున్నారు. మరి ఈరోజు ఈ సందర్భంగా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో 42 వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ ఆళ్ల లీలావతి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్య అతిథులుగా కేకే రాజు గారు ముస్లిం సోదరి సోదరిమలందరూ సుమారుగా 900 కుటుంబాలకు ఈరోజు ఈ తోఫాను అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులకి ముఖ్యంగా మా విజయసాయిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ, సిఐటీయూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మేరకు డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల సమీపంలోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఇరు కార్మిక సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు సంఘాల నాయకులు వామనమూర్తి, మణి మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ కార్మిక హక్కులను కాలరాయడం బాధాకరమన్నారు. 8 గంటల పనిదినాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ దేశంలో దోపిడీదారులు, దొంగలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. ప్రజల మీద పెద్ద ఎత్తున ఆర్థిక భారాలు వేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టే కార్యక్రమం
కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇవాళ లాక్డౌన్ తో దేశమంతా కూడా అల్లకొలం అవుతూ ఉంటే వీరిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా బొగ్గు గనులు అదేవిధంగా విద్యుత్ సంస్థని ప్రైవేటు వ్యక్తులకి అమ్మి దాని ద్వారా ప్రజల మీద పెద్ద ఎత్తున ఆర్థిక భారాలు వేయడానికి కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో గ్రేటర్ విశాఖల్లో యూజర్ ఛార్జీలు పెంచి ప్రజల మీద మీరు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తే మీకు ఇచ్చే ఆర్థిక సహాయం ఇస్తాం, లేకపోతే రాదని చెప్పి బరి తెగించి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నోరెప్పపోవడం అన్యాయం. మోడీ ప్రభుత్వం కరోనా పేరుతో కార్మికుల యొక్క హక్కుల్ని పూర్తిగా కాలరాస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేయాలని చూస్తోంది. కరోనా కష్టకాలంలో కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు, కార్మిక చట్టాలని ఏకపక్షంగా రద్దు చేస్తున్నారు, పని గంటలు 8 నుండి 12 గంటలకు పని గంటలు పెంచబోతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో రానున్న 3 సంవత్సరాలకి మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేశారు. ఏకపక్షంగా కార్మికుల మీద మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. ఈ కరోనా కష్టకాలంలో ఆదుకోమని కోరితే మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పి పెద్ద ఎత్తున యుద్ధం చేస్తోంది, దాడి చేస్తోంది. ఈ దాడిని ఆపాలి, కార్మికుల సంక్షేమం పట్టించుకోవాలి. అలాగే అసంఘటిత రంగ కార్మికులు విలువెల్లాడుతున్నారు, వాళ్ళకి 10,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన దీక్షని మా ప్రధాన నాయకత్వం చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈ నిరసన దీక్షను చేస్తున్నాం. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న 27 వార్డు ప్రజలకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ బులుసు జగదీష్లు కాయగూరలు, నిత్యావసర సరుకులు, గుడ్లు పంపిణీ చేశారు. వార్డు పరిధి పులివారి, చిన్నపాలికల వారి వీధుల్లో గడప గడపకు వెళ్లి వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మానవతావాదులపై ఉందన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఎంతమంది ఎంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది పేద ప్రజానీకం కూడా ఇబ్బంది పడుతున్నారు. నేడు ఈ యొక్క లాక్డౌన్ పొడిగించడం వల్ల ఇదివరకు చాలా కార్యక్రమాలు చేసాం. ఈసారి ఏంటంటే నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. నిత్యం మేము 300 కుటుంబాలకు మేము నిత్యం సరఫరా చేస్తున్నామండి. ఈ రోజుగా మేము పులివారి వీధి, చిన్నపాలికల వారి వీధి, సగం హరిజన కాలనీ కవర్ చేయడానికి నిర్ణయించుకున్నామండి. అలాగే మా కార్యకర్తలు, మా ఎక్స్ కార్పొరేటర్ గురు జాతీష్ గారు సహకారంతో అందరూ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ వరకు వెళ్ళి ఒక గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ అందరికీ అందించుకొని వస్తున్నామండి. ఈ రాష్ట్రంలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా కరోనా మహమ్మారి చాలా ఉగ్రరూపం దాలుస్తూ కనబడుతుంది మనందరికీ కూడా. దీని నుంచి అనేక మంది కూలీలు నాసి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇదేదో చేసినంత మాత్రంలో పెద్ద సేవా కార్యక్రమాన్ని కాకుండా ఉడతాభక్తిగా ఈ వార్డులో సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని డోర్ టు డోర్ నిత్యావసర సరుకుల యొక్క పంపిణీ గత 15 రోజుల నుంచి కూడా కంటిన్యూగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికీ వార్డు అంతా కూడా సుమారు 1,800 వరకు డోర్ టు డోర్ కవర్ చేయడం జరిగింది. శ్రీనగర్ కానీ, అశోక్ నగర్ కానీ, దొండపర్తిలో కూడా సగభాగం ఇప్పటికి పూర్తయింది. ఇవాళ ఈ 2 వీధులు పూర్తి చేసిన రేపు ఎల్లుండిలో మొత్తం దొండపర్తి కవర్ చేసి సుమారు 9,000 ఇళ్ల వరకు కూడా ఇది డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. పెందుర్తి మండలం నూర్ బాషా దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో చినముషిడివాడ ఎస్సీబీసీ కాలనీలో రంజాన్ తోఫా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్, జిల్లా కో కన్వీనర్ షేక్ బృహన్లు మాట్లాడారు. పెందుర్తి మండల 14 గ్రామాల్లో నూర్ బాషా దూదేకుల బీసీ ముస్లిం కుటుంబాలు సుమారు 300 ఉన్నట్లు చెప్పారు. కరోనా లాక్డౌన్ నిబంధనల అమలు నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ముస్లిం సోదరులకు ఈ రంజాన్ తోఫా అందజేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ అనేది ఒక రోజు 2 రోజులు చేసే పండుగ కాదు. ఇస్లాం మతంలో ముస్లింలు అందరూ పాటించేది 4 రోజుల పండుగ ఇది. కానీ కరోనా తీసుకొచ్చినటువంటి ఇబ్బందుల వలన అందరితో పాటు మనం కూడా సహకరించి దానికి జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ముస్లింలు అందరూ కూడా బతుకులన్నీ కూడా చాలా శిథిలం అయిపోయి వ్యాపారాలు లేక, బాధలు, వృత్తులు లేక అన్ని ఇబ్బంది పడదని చెప్పేసి ఈ విశాఖ జిల్లా నూరు భాష దూదేకుల మరియు బీసీ ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ పెందు
పెందుర్తి మండలం తాలూకా నూర్భాష దూదేగుల మరియు బీసీ ముస్లిం సంచలన సంఘం పెద్దలు ఈ పెందుర్తి కమిటీ పెందుర్తి మండల కమిటీ ప్రేరణగా తీసుకుని జిల్లా అంతా కూడా ఇలా ముస్లిం బాధితులందరూ ప్రత్యేకించి నూర్భాష దూదేగుల కుటుంబీకులందరూ కూడా బీదలకి డోర్ టు డోర్ కూడా అందరికీ కూడా చేయడం అనేది ఈ పెందుర్తి మండల కమిటీ వారికి మరొకసారి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రేరణ మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అల్లా తాలా మనందరికి కూడా ఆ రకమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. ఎందుకనంటే ఇప్పుడు రంజాన్ పండుగ అనేది అతి పవిత్రమైనటువంటి పండుగ, ముస్లింస్ అందరూ అతి భారీ ఎత్తున చాలా చక్కగా చేసుకోవాల్సిన, మన 4 రోజులు ఉపవాసాలు ఉంటూ చేసుకోవాల్సిన పండుగ. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కరోనా వైరస్ వల్ల మనం ఈరోజు 5 పూట నమాజులు కూడా చేసుకోలేకపోతున్నాము. అయితే మసీదుల్లో కూడా 5 కన్నా ఎక్కువ నమాజ్ చేయకూడదు అనే నిబంధన ఉన్న దాని మీద 5 నమాజ్ చేసుకుంటున్న వల్ల ఈ లాక్డౌన్, ఈ కరోనా వల్ల అనేక మంది పనులు లేకుండా బాధపడుతున్నారు. కాబట్టి మా పెందుర్తి మండలం తరఫున వాళ్ళకి అవకాశం పని దొరకట్లేదు కాబట్టి ఇబ్బంది పడతారని, పండగ రోజైనా కనీసం శుభ్రంగా వాళ్ళు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో పెందుర్తి మండలం నూరు భాషా సంఘం తరఫున అందరికీ నిత్యావసర సరుకులు సప్లై చేయడం జరుగుతుంది. చిన్నమశెడివాడ 97 వార్డు ప్రజల సౌకర్యార్థం వార్డు వాలంటీర్లు స్థానిక ఎస్సీబీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో 4వ విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వాలంటీర్ రామ మాట్లాడుతూ, సీఎం జగన్ నేరుగా ప్రజల వద్దకే సేవలందించాలన్న ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. జగన్ ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. పాటు 15 మంది వాలంటీర్స్ ఉన్నారు. చిన్నమిషలివాడలో 99 డిపో నుంచి 106 అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపోస్ ఉన్నాయండి. వాళ్ళందరిలో మొత్తం ఒక 600 నెంబర్స్ బెనిఫిషియర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఒకే చోట రేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ చాలా ఎండలో లైన్స్ కాసి, ఇప్పుడు మనకి కరోనా లాక్డౌను డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మన సెల్ఫ్ సెక్యూరిటీ కావాలి కాబట్టి మేమేం చేసామంటే డీలర్ గారితో మేము పర్సనల్గా మేము మాట్లాడుకుంటూ మేము ఒక 4-5 సచివాలయాలు కలిసి మేమే వాలంటీర్స్ అందరూ శానిటైజర్స్ నెక్స్ట్ వచ్చిన బెనిఫిషియర్స్కి మాస్కులు అరేంజ్ చేసి వాళ్ళతో సెక్యూరిటీగా ఉంటూ మేము కూడా లైన్స్ అవి ఫామ్ చేస్తూ వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా ఏ సింపుల్గా రేషన్ తీసుకునే విధంగా మేము ఉదయం సాయంత్రం టైం పెట్టుకొని టోకెన్ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళకి ఆర్డర్లో మేము రేషన్ ఇస్తున్నామండి. కాకపోతే ఇంతకుముందు వాళ్ళు రేషన్ కోసం చాలా ఇబ్బంది పడేవారండి, లైన్లో ఎండ్లో అసలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అక్కడ డిపో దగ్గర ప్లేస్ కూడా కన్వీనెంట్గా ఉండేది కాదండి. సో మేము ఇక్కడ ఏంటంటే ద్రోణరాజనగర్ ఎస్సీబీసీ కాలనీలో ఒక అంగన్వాడీ సెంటర్ మేము మాట్లాడుకుని అక్కడే రేషన్ అంతా మేము స్టాక్ వేసుకొని మేము అందరం వాలంటీర్స్మే కలిసి సరదాగా అందరం కలిసి చేసుకుంటున్నామండి. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు మరువ రానివని 96 వార్డు బీజేపీ అభ్యర్థి గొర్లె రామునాయుడు అన్నారు. పెందుర్తి మండల ప్రధాన కూడలిలోని గ్రామ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వాలంటీర్ల సేవలు మరువ రానివన్నారు. ఎంతో కష్టతరమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వాలంటీర్ల జీతాల పెంపుదలపై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మెడికల్ సిబ్బంది అయితేనేమి, పాత్రికేయులు అయితేనేమి, సో ఆ కోపకే చెందినటువంటి వాలంటీర్లు చాలా ముఖ్యంగా వీళ్ళందరికన్నా వాళ్ళు మెడికల్ సిబ్బంది ఆ కేసు నమోదు అయినప్పుడు వెళ్తారు. పోలీసులు కూడా అదే పరిస్థితి. పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు వీధుల్లోని మొత్తం అంతా కూడా శుద్ధి అంతా చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ అందరికన్నా ముఖ్యమైనటువంటి కేటగిరీ మన వాలంటీర్ వ్యవస్థ. ప్రతి ఒక్కరు కూడా ఈ సేవల్ని గుర్తించాలి, ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా సత్కరించుకోవాలి, ప్రతి ఒక్క వాలంటీర్ కూడా గౌరవింపబడాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. మన 96వ వార్డు నాంది కావాలి, రాష్ట్రం మొత్తం నాంది కావాలి. స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అయితేనేమి, ఎన్జిఓస్ అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, అందరూ కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని గౌరవించాలి, వాళ్ళకి సన్మానాలు చేయాలి. ఎంత చేసినా తక్కువే అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడి నుంచి నాంది పలికాము. గ్రామ వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి ఒక అతిథి లాంటి వాళ్ళు. మీరు ఒక అతిథి లాంటి వాళ్ళని అతిథి దేవోభవ అని ఒక చక్కటి ఆ యొక్క ఉదాహరణకి ఈరోజు మా గొల్లు రామనాయుడు గారు ఆయన యొక్క ఈ కార్యక్రమం నిర్వర్తించుకోవడం అనేది చాలా చక్కగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భానుడి భగభగ నిప్పుల కొలిమిని తలపిస్తున్న నగరం, విలవిల్లాడుతున్న జనం.
నగరంలో కలకలం, వైద్య సిబ్బందికి కరోనా. రాష్ట్రానికి కేంద్రం కరోనా సాయం. నేరుగా విడుదల చేసిన ప్రధాని మోడీ, వెల్లడించిన ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్రంలో త్వరలో ప్రత్యేక కాలుష్య నియంత్రణ చట్టం. జనావాసాల్లో రెడ్ ఆరెంజ్ పరిశ్రమల ఏర్పాటు నిషేధం. బడుగుల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం. పేద ముస్లింలకు రంజాన్ తుఫాను పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. We'll be right back.